నమస్కారం, వ్యూస్ ఛానల్కి స్వాగతం. చేశారు, మీ గురించి కూడా చెప్పండి. మీరు ఎందుకంటే దూరదర్శన్లో పనిచేశారు అంటే అప్పటి వాళ్ళకి తెలుసు, ఇప్పటి వాళ్ళకి ఏమైందంటే అప్పుడు ఇంకా చూసే అవకాశం లేక ప్లస్ ఛానల్స్ కూడా వచ్చాక దూరదర్శన్ ని మర్చిపోతున్నారు. మీరు కూడా ఎందుకంటే ఫ్యామిలీలో నాన్నగారు ఆర్టిస్ట్, మదర్ ఆర్టిస్ట్, మీ ఫ్యామిలీ మళ్ళీ మీ జనరేషన్ వచ్చరికి మీ సిస్టర్ ఆర్టిస్ట్, మీరు ఆర్టిస్ట్ కమ్ దూరదర్శన్ ఎంప్లాయీ రెండు. ఏం లేదండి, నా జర్నీ ఎలా జరిగింది అంటే, నాకు చిన్నప్పుడు సినిమాలు యాక్ట్ చేయాలని చాలా ఇంట్రెస్ట్, క్రేజ్ ఉండేది. సో అయితే అది నాన్నగారు ఏమాత్రం ఎంకరేజ్ చేయలేదు. ఆయన వాళ్ళకి ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి, అదే వాళ్ళ ఓన్ ఎక్స్పీరియన్స్లు అది ఇవి ఉంటాయి. సో నేను అన్నట్టుగా, సో నేను ఒకరోజు అనటం బాగా జ్ఞాపకం ఉంది, నేను నాన్న నేను సినిమా యాక్టర్ అవుతానంట, చట్ అన్నాడు ఆయన. సినిమా యాక్టర్ లేదేం లేదు, నువ్వు పోలీస్ ఆఫీసర్ అవ్వాలి అన్నాడు. ఇదేంటి పోలీస్ ఆఫీసర్ అన్నాడు, సరే చిన్నవాడిని ఏం తెలియదు. అయితే తర్వాత నాన్నగారికి మాత్రం నేను సింగర్ అవ్వాలనేది ఒకటైతే ఉంది. ఆయనకి ఎందుకో నా వాయిస్ చాలా ఇష్టపడేవారు, ఇంట్లో అందరు కూడాను, అందరూ నా వాయిస్కి చాలా లైక్ చేసి సింగర్ అవ్వాలని చెప్పి నాకు చిన్నప్పుడు, అంటే అప్పటికి ఇంకా నాన్నగారు ఉన్నారు, నేను సంగీతం నేర్చుకోవటం మొదలుపెట్టాను. ఒక 2-3 రాగాల వరకు వెళ్ళటం జరిగింది. సో ఆ టైంలోనే నాన్నగారు యాక్చువల్లీ చనిపోయారు అనమాట. సో నేను ఆ టైంలో ఎప్పుడైతే చేస్తున్నానో ఆ టైంలో నేను మొదలుపెట్టిన ఒక 6 మంత్స్కో 10 మంత్స్కో ఇది జరిగింది. సో చనిపోవటం, ఇంకా నాన్నగారు చనిపోవటంతో మొత్తం ఒక ఇది అయిపోయింది, వ్యాక్యూమ్ క్రియేట్ అయిపోవటం, ఇంకెవరు మేమంతా కూడాను ఒక ఇదిగా చిన్న భిన్న ఉన్న టైప్లో సడన్గా ఇంత పెద్ద వ్యక్తి లేకపోవటం, హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ. సో అక్కడతో బ్రేక్ పడిపోయింది నాకు యాక్చువల్లీ. ఏమైనా కొంచెం పాడగలరా ఇప్పుడు? అయ్యో లేదండి, నేను ఈవెన్ బాత్రూమ్ సింగర్ గా కూడా నేర్చుకోవటం అది అక్కడతో మర్చిపోవటం జరిగింది. ఇప్పుడు ఎలాగో సంగీతం అనే పేరు వచ్చింది కాబట్టి, అంటే ఇప్పుడు ఇంతవరకు మీరు ఫ్యామిలీలో అందరు ఎవరెవరు ఫీల్డ్స్ లో ఉన్నారు అనుకున్నాం, నాన్నగారు పాడే స్టైల్ బాలగంధర్వ స్టైల్ అండి. అవునండి, అది ఎప్పుడైనా ఇంట్లో మాట్లాడుకోవడం కానీ మీరు వినడం కానీ ఆయన ఆ పాడే విధానం, ఎందుకంటే హిందుస్థానీ రాగాన్ని తెలుగు నాటకంలోకి ఈయనే ప్రవేశపెట్టారు అంటారు కదా, దాని గురించి కూడా ఒక్కసారి. నాన్నగారికి ఒక పర్టికులర్ ఏజ్ వచ్చాక ఆయన ఈ హిందుస్థానీ బాణి అనేది చాలా ఆయనకి ఇన్ఫ్లుయెన్స్ చేసిందండి. ఆయన్ని ఆయనకి ఏంటో అంటే, ఐ స్టిల్ రిమెంబర్, నేను ఒక మేబీ నాకు 6 ఇయర్స్ 7 ఇయర్స్ ఉంటాయి అనుకుంటాను, చెన్నైలో మేము ఉన్నప్పుడు ఇంట్లో, నేను రాత్రిపూట నాన్నగారు రేడియోస్ ఉండేవండి మనకి, ఇప్పుడు ఆ రోజుల్లో రేడియో తప్పించి ఇంకొకటి లేదు. సో అయితే నాన్నగారు ఈ రేడియోలో హిందుస్థానీ మ్యూజిక్ ట్యూన్ చేసుకోవటం పెట్టుకోవటం, అది చాలాసేపు వింటూ ఉండటం, అది నాకు బాగా జ్ఞాపకం అదొకటి. సో ఆయనకి ఏమైందంటే ఈ హిందుస్థానీ మ్యూజిక్ మాత్రం ఆయన మీద చాలా ఇంప్రెస్ చేయటం, ఆయన దానికి ఇన్ఫ్లుయెన్స్ అవ్వటం, అది దాన్ని ఆయన ఏం చేశారంటే, అంటే నేను మన గొప్ప గొప్ప సింగర్స్ మన జానకి గారు కానీ బాలు గారు కానీ ఇంకెవరైనా కానీ చెప్పటం నేను విన్నాను. సో వారికి ఏం చేశారంటే, వారు ఈ మన సౌత్ ఇండియన్ స్టైల్ని ఈ హిందుస్థానీ దీనికి జోడించి ఒక డిఫరెంట్ స్టైల్లో మన మ్యూజిక్ని, మన పద్యాల్ని కానివ్వండి పాటల్ని కానీ పాడటం జరిగింది. అంటే అంతవరకు ఉన్నదానికి భిన్నంగా చేశారు ఆయన, అది ఆయనకి ఒక సపరేట్ ఐడెంటిటీ లాగా క్రియేట్ అయిపోయింది దానివల్ల. సో ఆయనకి బాలగంధర్వ గారు మాత్రం ఆయనకి చాలా అంటే ఇష్టపడే సింగర్ అనమాట, గాయకుడు ఎక్కువగా ఆయన వినేవారని, ఆయనవే ఎక్కువగా వినేవారు అనమాట. సో ఆ ఇన్ఫ్లుయెన్స్ ఈయన మీద అది ఎక్కువగా ఉండటం వల్ల ఈయన పాడిన పద్యాలన్నీ కూడాను అదే స్టైల్లో ఉండటం వల్ల ఆలాపనలు ఇవన్నీ కూడా ఏదో ఘరానా అంటుంటారు. అవునండి, సో అవన్నీ కూడాను ఈ హిందుస్థానీ క్లాసికల్ స్టైల్వే. సో దాన్ని ఆయన మన సౌత్ ఇండియన్ స్టైల్కి జోడించి దాన్ని ఒక సపరేట్గా చేసి అది తనకు ఒక సపరేట్ ఐడెంటిటీ ఇచ్చేటట్టుగా ఒక యుఎస్పి అందాం ఏదైనా అంటు, సో అదే ఆయనకి అవ్వటం. సో దాని ద్వారా ఆయన పేరు తెచ్చుకోవటం జరిగింది. సో ఈరోజు కూడా నేను చాలా తర్వాత నేను మీడియాలో ఉన్నప్పుడు దూరదర్శన్ ద్వారా నేను కొంతమంది హిందుస్థానీ సింగర్స్కి వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఉత్సాహం ఆపుకోలేక నేను రఘురామ్ గారి అబ్బాయినండి అని చెప్తే
ఆయన గురించి చెప్పగానే, ఓ మీరు రఘురామ గారి అబ్బాయా, అయ్యో 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 ఆయన ఏంటండి అని. అంటే ఈ యంగర్ జనరేషన్ వాళ్ళు ఇంకా నాన్నగారిని గుర్తు పెట్టుకొని ఆయన గురించి ఎక్కువసేపు మాట్లాడటం నాతో, నా ఇంటర్వ్యూ పక్కన పెట్టేసి మరి ఆ వటవృక్షం గురించి అడుగుతా. సో ఆయన గురించి మాట్లాడటం చేయటం. సో అది నార్త్ ఇండియాలో కానీ మహారాష్ట్రలో కానివ్వండి, ఈరోజు కూడాను బాలగంధర్వు గారికి ఒక శిష్యుల్లో రఘురామయ్య గారు కూడాను ఒక గొప్ప పేరు సంపాదించిన వ్యక్తుల్లో ఒకరు. అది ఎంత పేరు సంపాదించి పెట్టిందంటే, బాలగంధర్వ గారి శత జయంతి ఉత్సవాలకి అడుగుదాం అనుకున్నాను, చెప్పండి. ఆ ఉత్సవాల్లో నాన్నగారిని ఇన్వైట్ చేయడానికి హైదరాబాద్కి వస్తే అన్ఫార్చునేట్లీ నాన్నగారు అంటే అప్పుడు ఆ దానికి వెళ్ళారు. తర్వాత 80స్లో ఇంకొక కార్యక్రమానికి బాంబేలో ఒక ప్రోగ్రామ్ పెట్టినప్పుడు అక్కడి నుంచి మన సౌత్ జోన్ కల్చరల్ కమిటీ అని ఒకటి ఉంటుంది, SZCC అనేది అంటారండి. సో వాళ్ళు హైదరాబాద్కి వచ్చినప్పుడు నాన్నగారు అప్పటికే చనిపోయారు. సో 74 అండి నాన్నగారు, 74 అండి. ఐ థింక్ ఇది జరిగింది అరౌండ్ 82-83లో అనుకుంటాను, బాంబేకి ఇన్వైట్ చేయడానికి వచ్చారు. సో ఇన్వైట్ చేయడానికి వచ్చినప్పుడు వీళ్ళు నాన్నగారు లేరు చనిపోయారు అని చెప్తే, అయ్యో అయితే ఆయన లేకపోతే ఏంటి, వారు మిస్సెస్ ఉన్నారు కదా, వారి భార్యకైనా మేము సన్మానం చెయ్యాలి అంటే, ఎవరిది మన బాలగంధర్వ గారికి సంబంధించిన సెలబ్రేషన్స్ ఇవి. అఫ్కోర్స్ సత్య జయంతికి నాన్నగారు వెళ్ళటం పాడటం జరిగింది. సో అక్కడ నాన్నగారిని అందరూ కూడాను ఓహో మళ్ళీ బాలగంధర్వ గారి వచ్చే పాడినట్టుంది అన్న అంత ఇంప్రెస్ చేశారు నాన్నగారు. సో ఇక్కడ కూడా మళ్ళీ ఈ పర్టికులర్ సెలబ్రేషన్ లో కూడాను నేను, మా మదరు, నా మిస్సెస్, మేమందరం కూడా వెళ్తాం జరిగింది. అంటే అమ్మగారిని తీసుకుని వెళ్ళాను, మా అమ్మగారిని తీసుకుని వెళ్తాం. అప్పుడు ఈ పర్టికులర్ అంటే నేను చెప్తున్నా, ఇప్పుడు ఈ 80స్లో జరిగిన ఫంక్షన్ లో ఏం చేశానంటే, ఇప్పుడు నాన్నగారికి ఆంధ్ర బాలగంధర్వ అనే ఒక పేరు. సో అలాగా తమిళనాడు నుంచి ఒక బాలగంధర్వని ఆ స్టైల్ని ఇమిటేట్ చేసిన ఒక వ్యక్తిని, కర్ణాటక నుంచి ఒకరిని, మొత్తం ముగ్గురిని ఈ బాంబే ఫంక్షన్కి ఇన్వైట్ చేయడం జరిగింది. సో మేము నాన్నగారి తరఫున అక్కడ వెళ్ళటం, సో నాన్నగారు లేకపోవటం వల్ల అమ్మగారికి సన్మానం చేయటం, ఈ ఫంక్షన్కి సన్మానం చేశారు. సో అది అలా అటెండ్ అవ్వటం జరిగింది అనమాట. అంటే ఒక బాధ ఉంటుంది, ఒక సంతోషం ఉంటుంది, మనిషి లేరు అనే బాధ ఒకటి, లేకపోయినా కూడా గుర్తింపు ఉందనే సంతోషం, రెండు ఉంటాయి. అది ఒక కళాకారుడికి ఉన్న అదృష్టం అండి, లేదా వాళ్ళ పిల్లలకి కానీ వాళ్ళ ఫ్యామిలీస్కి ఉన్న ఒక అదృష్టం ఏంటంటే, వాళ్ళు వాళ్ళు ఒక తండ్రిగా మేము మిస్ అవ్వచ్చు, కానీ ఆయన ప్రజల గుండెల్లో ఉండటం, అతన్ని గుర్తు చేసుకోవటం, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వారిని గుర్తు చెప్పగానే పలానా మీరు రఘురామ గారి అబ్బాయిని అనగానే, మీరు రఘురామ గారి అబ్బాయి, అయ్యో మీ నాన్నగారు మా ఊరికి వచ్చేవారు, లేదా మా పక్కింటికి వచ్చి పలానా వారి ఇంట్లో ఉండేవారు, నేను చూశాను రీసెంట్గా కూడా, నాకు రీసెంట్గా ఎక్కడికో వెళ్ళాను నేను ఆంధ్ర వైపు వెళ్తా, ఆయన ఎవరు చెప్తున్నారు, నేను ఆ పర్టికులర్ డ్రామాకి నన్ను తీసుకొని వెళ్ళారండి మా నాన్నగారు, నేను చాలా చిన్నపిల్లాడినప్పుడు. ఆయన ఎవరంటే, కాకినాడలో ఒక చాలా పేరున్న డాక్టర్ అనమాట, హోమియోపతి డాక్టర్. ఆయన నేను నాన్నగారి పేరు మీద చేసిన డ్రామా, ఐ మీన్ డాక్టర్ చూసి ఆయన నాకు అదే పనిగా నాకు ఫోన్ చేసి, మీరు రఘురామ గారి అబ్బాయి అంటే అవునండి అంటే, ఆయన తను తాను ఇంట్రడ్యూస్ చేసుకొని అప్పుడు ఆయన చెప్తూ వచ్చి, నేను మీ నాన్నగారు అంటే చాలా ఇష్టం నాకు, ఆయన పద్యాలు పాటలు అవన్నీ చెప్పుకుంటూ వచ్చి అప్పుడు ఆయన చెప్పారు, నేను ఇలాగ ఆయన్ని మా నాన్నగారు తీసుకుని వెళ్ళారు, తీసుకుని వెళ్ళి ఆ స్టేజ్ మీద పెర్ఫార్మెన్స్ నాకు చూపించారు, అది నేను చూశాను నాకు ఇంకా గుర్తుంది. ఇలాంటివి కోకొల్లలండి, అదే మనకి కాస్త ఇంకా వాళ్ళ హృదయాల్లో ఉన్నారని ఒక ఆనందం. సో ఈ రకంగా తండ్రిని మిస్ అయినా ఇలాంటి ఇన్సిడెంట్స్ ద్వారా మళ్ళీ తండ్రి మాతోనే ఉన్నాడు, లేదా వారి జ్ఞాపకాలు మాకు రెగ్యులర్గా అది సజీవంగా ఉంచడం అంటారు కదా, అది సజీవంగా ఉంచినట్టుగా మాకు అవుతుంటుంది అన్నమాట. నిజంగా ఇప్పుడు మనం